నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారులు కూడా తెలిపారు. మొత్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వారావు కూడా వివరించారు. ప్రతి 2 గంటలకు ఒకసారి వచ్చి కూడా వీళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే 3 అంచెల భద్రత మధ్యన కూడా కౌంటింగ్ నడుస్తుందని కూడా వీరు చెప్తున్నారు. రేపు ఉదయం ఏదైతే 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది, 7 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఈ కౌంటింగ్ కరబోతుంది. మొత్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 6 నియోజకవర్గాలకు సంబంధించి 1767 పోలింగ్ బూతులు ఉన్నాయి. వారికి సంబంధించిన ఈవీఎంలు మొత్తం కూడా ఏదైతే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో కూడా భద్రపరిచారు. ఇన్ని రేపు ఉదయం 6 గంటల 7 నిమిషాలకు సీల్ తీసి కూడా వీళ్ళన్నింటి కూడా లెక్కించబోతుంది. మొత్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్ అంటే ఒక్కొక్క నియోజకవర్గం 6 నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేసి ఒక్కొక్క టేబుల్ మీద 20 నుంచి 22 రౌండ్ల వరకు కూడా ఆ ఈవీఎంలను పెట్టి కూడా ఈ అన్నింటిని కూడా లెక్కించబడుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేది ఆశ, మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది కొద్ది రావడం, పూర్తి స్థాయిలో కూడా రావడానికి మాత్రం సాయంకాలం పట్టవలసి ఉంది. అంటే మొత్తంగా నల్గొండ జిల్లాలో కూడా అత్యధికంగా పోలింగ్ అయింది మునుగోడు నియోజకవర్గం ఉంది. మొత్తం అతి తక్కువ కూడా ఆ మిర్యాలగూడ నియోజకవర్గం కూడా పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. అంటే ఆ మొట్ట లాస్ట్ చివరికి మాత్రం మునుగోడు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కూడా ఆ మొత్తం పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పాసులు ఇష్యూ చేశారు. పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే ఏదైతే కౌంటింగ్ హాల్లోకి రావాలి, పాసులు లేని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండాలని కూడా ఆదేశాలు చేశారు. ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు వచ్చేవారికి కూడా ఆ పాసులు ఇష్యూ చేశారు. పాసులతో ఉన్నవారు మాత్రమే అభ్యర్థులకు సపరేట్ గ్యాలరీ, ఇటు మీడియా వాళ్ళకు సపరేట్ గ్యాలరీ, ఏదైతే ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లు దానికి సంబంధించిన స్టాఫ్ మొత్తం కూడా ప్రతి ఒక్క స్టాఫ్ కూడా వాళ్ళు పాసులు అలౌ చేసి కూడా చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. కొంచెం చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటాయి, అవి కూడా పూర్తి చేయడానికి కూడా రంగం మొత్తంగా క్లియర్ అయిపోయింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటల వరకు కూడా ఎలాంటి ఎక్కడ కూడా లేకుండా కూడా సీసీ కెమెరాలు, ముఖ్యంగా ప్రతి చోట కూడా సీసీ కెమెరా నిఘాలో కూడా కౌంటింగ్ జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తం సంబంధించి 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, స్వతంత్ర అభ్యర్థులు కానీ వాళ్ళు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కానీ వారందరూ కూడా పాసులు ఇష్యూ చేశారు. వాళ్ళతో పాటు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకు కూడా పాసులు ఇష్యూ చేశారు. పాసులు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలని కూడా చెప్తున్నారు. వీరందరికీ వచ్చే వారందరూ కూడా ఆ పార్కింగ్ ఏర్పాటు చేసిందో, ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో కౌంటింగ్ కొద్ది దూరంలోనూ కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాలు తమ వాహనాలు అక్కడ నిలుపుకొని ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కూడా ఇక్కడ ఉండాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఓవరాల్గా ఇది వాటిపై తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.